హాయ్ అండి, మణికట్ట పవర్ టూల్స్ మా షాపు. మా షాప్లోకి అయితే ఇప్పుడు ఒక మోటార్ అయితే వచ్చింది. ఇది 3 HP మోటారు, సింగిల్ ఫేస్ది, ఫేస్ నూడల్తో నడుస్తుంది. ఇది దూవడం మిషన్ది. దీనికైతే క్లచ్ ప్లేట్ ఖరాబ్ అయింది, మోటార్ వైండింగ్ కాలిపోయింది. అయితే వాళ్ళు అయితే ఇది బెల్ స్విచ్ మీద అయితే మోటార్ నడిపించారు. ఇదైతే స్టార్టింగ్ కణాల్సారు, ఒక రన్నింగ్ కణాల్సారు, రెండు కణాల్సార్లు ఉన్నాయి. మోటార్ అయితే కాలిపోయింది. దీన్ని ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం, మోటార్ అయితే కుదిద్దాం. అయితే క్లచ్ అయితే ఉంటుంది, క్లచ్ లేదు దీనికి, చెక్ చేయలేదు. అయితే ఇది అయితే నల్ల కాలిపోయింది. ఇంకో సైడ్ చెప్పి అయితే ఉడిపిస్తున్నాను. ఇది రోటరు, ఇదేమో గవర్నర్ అంటారు దీన్ని. ఇక్కడైతే క్లచ్ ప్లేట్ ఉంటుంది, క్లచ్ ప్లేట్ లేదు ఇక్కడ, దీనికి సెట్ చేయాలి. ఇది గవర్నరు, మోటార్ అయితే కాలిపోయింది. ఇదైతే పక్కన పెడుతున్నాను. 3 HP మోటారు, సింగిల్ ఫేస్ది, ఫేస్ కూడా నడుస్తుంది. స్టార్టింగ్ రన్నింగ్ అని ఉంటాయి వైర్లు. ఇది స్టార్టింగ్, ఇది రన్నింగ్, రెండు వైండింగ్లు ఉంటాయి. అయితే కాలిపోయింది, క్లచ్ ఎక్కువసేపు ఒత్తి పట్టుకున్నట్లుంది. స్టార్టింగ్ కాయాలైతే కాలిపోయాయి బాగా. ఇదైతే స్టార్టింగ్, స్టార్టింగ్ కాయల్ 2 కాయల్ స్టార్ట్ ఉన్నాయి. స్టార్టింగ్ వేరే అయితే కూడా దిగుతున్నాయి. ఇప్పుడు 2 కాయల్ తిట్టు స్టార్టింగ్. రన్నింగ్ 4 కాయలు, ట్రిపుల్ లీడ్ ఉంది. స్టార్టింగ్ 3 కాయలు, సింగిల్ లీడ్ ఉంది. ఇప్పుడైతే స్టార్టింగ్లో చిన్న కాయ అయితే కౌంట్ చేస్తున్నాను నేను. వైరు కూడా ఒకటైతే అయిపోయింది, కొత్త వైరు తెచ్చి ఎక్కేయాలి. ఇదైతే పాత వైరు,
మీరైతే మొత్తం ఓడిపించాం, మొత్తం మీద తెచ్చాక మళ్ళీ నీకు మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. పేపర్ అయితే పెడుతున్నాము, పాత పేపర్ సైజ్ తీసుకొని అయితే కొత్త పేపర్ అయితే పెడతాము. పాత పేపర్ సైజ్ అయితే తీసుకుంటున్నాము, పాత పేపర్ సైజ్ తీసుకొని పాత పేపర్కి ఎక్కడైతే ఉందో అక్కడికి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక దాని గుర్తు ప్రకారంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం గుర్తు పెట్టుకున్న కాడికి మలిచేసి ఇలాగా టైట్గా మలుచుకోవాలి, చాక్తోని రఫ్ చేసుకోవాలి. చాక్తో రఫ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో పేపర్కి గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం పేపర్కి దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పేపర్ ఈ విధంగా తీసుకున్నాక వన్ సైడ్ 2000 పేర్లలో మలుచుకోవాలి. మళ్ళీ చాకే వాడాలి, ఇంకొక సైడు ఈ విధంగా మలుచుకొని. ఇది అతిచేయాల చాకు, ఈ చాకే వాడతాను ఎక్కువ మేము. ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్ చేసుకున్నాక పేపర్ని ఇలా పట్టుకోవాలి. ఇది యూ షేప్లో రావాలి, కరెక్ట్గా యూ షేప్లో వచ్చినాక ఈ పేపర్ని ఈ విధంగా స్లాట్లో పెట్టుకోవాలి. పేపర్ పోగకూడదు, కరెక్ట్గా ఫిక్సింగ్గా ఉండాలి. ఇది పీవీసీ 7mm పేపరు. ఇంకో పేపర్ అయితే కట్ చేస్తున్నాను. ఇందాక మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ కాడికి మళ్ళీ మనం బెండ్ చేసుకోవాలి. రెండు పేపర్లు సమానంగా ఉండేట్టు మలుచుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చాక్తో రఫ్ చేయాలి. చాక్తో రఫ్ చేసి మళ్ళీ ఇంకో పేపర్కి మళ్ళీ మనం ఇలా గుర్తు పెట్టుకోవాలి. చాక్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక వన్ సైడ్ ఈ విధంగా మలుచుకోవాలి. చాక్తో ఇలాగా మళ్ళా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక సైడ్ ఈ విధంగా మలుచుకొని చాక్తో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చాక్తో మనం దీన్ని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. రెండు సైడ్లు కూడా రఫ్ చేసుకున్నాక ఇట్లా పేపర్ పట్టుకొని యూ ఆకారం రావాలి. పేపరు యూ ఆకారం వచ్చిన పేపర్ని ఈ విధంగా స్లాట్లోకి అయితే ఎక్కించాలి. పేపర్ పెట్టాక ఫిక్సింగ్గా ఉండాలి, ఈ విధంగా కాలకూడదు. ఇదే విధంగా అన్ని పేపర్లు పెట్టుకోవాలి. వైర్ అయితే తెచ్చాము, ఇప్పుడు వైర్ అయితే ఎక్కిస్తున్నాను. ఇదైతే కొత్త వైరు తీసుకొచ్చాము, కొత్త వైర్ అయితే ఎక్కిస్తున్నాను. ఇప్పుడు ఇన్ను వైరు, ఇది ఇది రన్నింగ్ కాయలకి ఇచ్చేది. 1, 2, 3, 4 1, 2, 4 పిచ్. ఈ గాడిలో ఎక్కాలి. నెమ్మదిగా వైరు మెలకపడకుండా స్లాట్లోకి అయితే వైర్ ఎక్కించాలి. వైర్ మెలకపడకూడదు, ఆ బాడీకి రుద్దుకొని ఎనామిల్ పోతుంది. జాగ్రత్తగా ఎక్కించాలి. ఈ పేపర్ అయితే పెట్టాలి కాయ ఎక్కించినాక. ఇది మధ్య పేపరు. మళ్ళీ ఇంకొక కాయ తీసుకోవాలి. ఇందులో ఒక సెట్ ఒక కాయ అయితే ఎక్కింది, ఇంకా 3 కాయలు అయితే ఉన్నాయి. ఇంకోటి అయితే ఎక్కుతుంది. ఇది లోపలికి అయితే వస్తుంది. వైర్ అయితే చాలా జాగ్రత్తగా ఎక్కియాలి, వైర్ మెలకపడకుండా. మెలకబడితే ఎనామిల్ పోతుంది. ఇది తెలిసిన వారికి కాదు, తెలియని వారికి చెప్తున్నాను.
మాది మణికంఠ పవర్ టూల్స్, మేము మోటార్ వైండింగ్ కూడా చేస్తాము. ఇప్పుడైతే రెండు కాయలు అయితే ఎక్కాయి. ఇప్పుడైతే మళ్ళీ మూడో కాయ అయితే ఎక్కుతుంది. ఇది మూడోది. దీంట్లో ట్రంప్స్ చాలా ఉన్నాయి. స్లాట్ చాలా సన్నగా ఉంది. ఇప్పటిదాకా మనం గార్లం పేపర్ పెట్టాం, ఇప్పుడు దీనికి టాప్గా పీవీసీ పేపర్ పెట్టుకోవచ్చు. దీని మీద మనకి వైర్ అయితే ఎక్కదు. ఇంకా గార్లం పేపర్ అయితే పెట్టుకోవాలి. ఒకటి, రెండు, మూడోది, మూడో సెట్ అయితే ఎక్కుతుంది. ఇవి రెండు కాయలు ఎక్కాయి, మూడో కాయ ఎక్కుతుంది. మూడు సెట్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇది నాలుగో సెట్. ఈ నాలుగో సెట్ ఎక్కిస్తే రన్నింగ్ కంప్లీట్ అయినట్టే. రన్నింగ్ కంప్లీట్ అయినాక దీని మీద మళ్ళీ స్టార్టింగ్ అయితే ఎక్కాలి. అవి కూడా నాలుగు సెట్లు అయితే ఉంటాయి. ఇప్పుడైతే రన్నింగ్ అయితే ఎక్కిస్తున్నాను. లాస్ట్ది, ఇది లాస్ట్ సెట్. ఒక్క కాయ ఎక్కితే రన్నింగ్ అయితే అయిపోయినట్టే. ఫైనల్గా లాస్ట్ది ఇది. రన్నింగ్ అయితే ఎక్కేయటం అయిపోయింది కంప్లీట్గా. స్టార్టింగ్ అయితే ఎక్కించాలి. రన్నింగ్ ఎక్కేయటం అయితే అయిపోయింది, ఇంకా స్టార్టింగ్ అయితే ఎక్కేయాలి. ఇవి నాలుగు సెట్లు అయితే ఎక్కాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, నాలుగు సెట్లు రన్నింగ్ అయితే ఎక్కాయి. మరి స్టార్టింగ్ అయితే ఎక్కించాలి. ఇవైతే ఈ నాలుగు స్టార్టింగు. రన్నింగ్ అయితే ఎక్కాయి, ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఎక్కిస్తున్నాను. ఇదైతే స్టార్టింగ్. ఈ త్రీ కాల్ సెట్ ఉన్నాయి. రెండేమో త్రీ కాల్ సెట్ ఉన్నాయి, రెండేమో టూ కాల్ సెట్ ఉన్నాయి స్టార్టింగ్లో. ఇది సింగిల్ లీవుడ్. ఇందాక ఎక్కించిందేమో ట్రిపుల్ లీవుడ్ ఉంది రన్నింగ్. ఇది సింగిల్ లీవుడ్ ఉంది. ఇదైతే టూ కాల్ సెట్ ఉంది. ఇందాకైతే త్రీ కాల్ సెట్ ఉంది. స్టార్టింగ్లో రెండేమో త్రీ కాల్ సెట్లు, రెండేమో టూ కాల్ సెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే టూ కాల్ సెట్ అయితే ఎక్కుతుంది. లాస్ట్ కాయ ఇది. ఒకటి ఎక్కిస్తే అయిపోతుంది వైండింగ్ అయితే. వెయిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సైడ్ పేపర్ అయితే పెట్టుకోవాలి. ఆ సెట్కి ఈ సెట్కి తగలకుండా స్టార్టింగ్ రన్నింగ్ తగలకుండా
పేపర్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కాటన్ టేప్ అయితే ఇట్లా కట్టుకోవాలి. మోటర్ అయితే తిప్పి అవతలకి వేస్తున్నాను. అవతల సైడ్ అయితే కనెక్షన్ కొట్టి చేయాలి. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది. ఈ విధంగా అన్నిటికీ ఎనామిల్ అయితే ఇక అని కనెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు స్లీవ్లు అయితే ఎక్కించాను. ఇప్పుడు కనెక్షన్ అయితే కొట్టాలి. స్లీవ్లోని చిన్నకాయ తీసుకోవాలి. ఇన్ను అవుట్లు కరెక్ట్గా చూసుకొని కొట్టాలి. ఎప్పుడైనా రెండోసారి టేప్ అయితే కొడుతున్నాము. రెండో సైడ్ హార్షన్ అయిపోయింది. టేప్ కొట్టి వాలేజ్ అయితే వేయాలి. ఫైనల్గా వాలేజ్ వస్తే వెయిటింగ్ కంప్లీట్ అయినట్టే. ఫైనల్గా అయితే టేప్ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వార్నిష్ పోయాలి. ఇప్పుడైతే ముడేస్తున్నాను. ఇలా నీట్గా అయితే టేప్ కొట్టుకోవాలి. వైనింగ్ వన్ సైడ్ ఇలా వార్నిష్ అయితే పోసుకోవాలి. వార్నిష్ పోస్తే కంప్లీట్ అయినట్టే. ఇది 3 HP సింగిల్ ఫేస్ మోటరు. ఫేస్ గుండలతో నడుస్తుంది. ఇది దూగుడ మిషన్ మోటరు. దీంట్లో స్టార్టింగ్ రన్నింగ్ ఉంటాయి ట్రైనింగ్. ఇది తెలిసిన వారికి కాదు, తెలియని వారికి అయితే చెబుతున్నాను. మా షాప్ వచ్చేసి మణికంఠ పవర్ టూల్స్, నేరేడు చర్ల, HP పెట్రోల్ బంక్ కదురుక. పవర్ టూల్ షాప్ మాది కానీ నేను వైండింగ్ కూడా చేస్తాను. రేపు మోటార్ ఫిట్ చేసి నడిచేది కూడా నీకు వీడియోలో పెడతాను. ఇప్పుడైతే రాత్రి 8 అయింది. వైండింగ్ అయితే అయిపోయింది. రేపు మార్నింగ్ అయితే ఫిట్ చేస్తాను. ఫిట్టింగ్ చేసేది కూడా వీడియోలో పెట్టేసి మోటార్ నడిచేది కూడా పెడతాను. వన్ సైడ్ అయితే వార్నిష్ పోయడం అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే పోయాలి. రెండో సైడ్ అయితే వార్నిష్ పోస్తున్నాను. అయితే కంప్లీట్ అయింది. ఇది కూడా వార్నిష్ పోస్తే నైట్ అంతా ఆరుతుంది.
పొద్దున్న అయితే ఫిట్ చేస్తాను. మోటార్ అయితే ఫిట్టింగ్ అయింది, ఇప్పుడైతే సాకెట్లో పెట్టి చూద్దాం. ఓకే అండి, మోటార్ అయితే నడుస్తుంది. ఇది సింగిల్ ఫేజ్ది, 3 HP మోటారు. దూకుడు మిషన్కి అయితే దీన్ని వాడుతున్నారు. మా షాప్ వచ్చేసి మణికంఠ పవర్ టూల్స్, డైరెక్ట్ చెల్ల HP పెట్రోల్ పంప్ ఎదురుగా, మిర్యాలగూడ రోడ్, సూర్యాపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఓకే అండి, ఇదండి మా వీడియో. మా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే అండి, బాయ్ అండి.